హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి టూ హెల్దీ చాట్స్ తోటి వచ్చాను అనమాట ఈవినింగ్ టైంలో తింటానికి చాలా టేస్టీ మరియు హెల్దీగా ఉంటాయి ఫస్ట్ది చనా చాట్ అనమాట దీనికోసం శనగలు తీసుకోండి శనగలు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి ఇవి నానపెట్టేసుకొని కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసుకొని దీన్ని త్రీ విజిల్స్ రానివ్వాలి అనమాట మనం గుగ్గులు ఉడకపెట్టుకుంటాం కదా అలాగే త్రీ విజిల్స్ రానివ్వాలి చూడండి త్రీ విజిల్స్ నేను ఉడకపెట్టేసాను ఇప్పుడు చూడండి ఇలాగా చేస్తే అది మ్యాష్ అయిపోతుంది అనమాట ఇలాగ ఉడికించేసుకొని దీన్ని వాటర్ డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు తర్వాత చిన్న ముక్క అల్లం అనమాట వేసేసుకొని దీన్ని కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకోండి ఫైన్ అవ్వాల్సిన పని లేదు కచ్చాపచ్చగా అయితే సరిపోతుంది అనమాట ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఇది రెడీ అయింది కానీ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎక్కువ వద్దు ఒకే టేబుల్ స్పూన్ సరిపోతుంది యాక్చువల్లీ వేసేసుకొని ఆ నూనె వేడైన తర్వాత దాంట్లో ఈ శనగలు వేసేసేయండి అంటే ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ ఆయిల్లో అలాగా ఫ్రై చేసేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసేసి ఇది పచ్చి వాసన పోయే వరకు ఎక్కువ ఫ్లేమ్ పెట్టదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి అది పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట ఒక టూ మినిట్స్ పడుతుంది ఇది అయిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లార్చండి చల్లారిన తర్వాత వచ్చేసి ఆనియను ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో టొమాటో ఆనియను వేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి మీరు ఇంకా కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత లెమన్ వేసుకోండి చాట్స్ అంటే మెయిన్ లెమన్ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది మీరు ఇంకా కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను నార్మల్గా చేశాను దీంట్లో మెయిన్ మీరు పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట న్యాచురల్గా హెల్దీగా ఉంటుంది మనకి చూడండి ఒక చాట్ రెడీ అయిపోయింది ఎప్పుడు నార్మల్గా మసాలా చాట్స్ కాకుండా ఇలాగా సింపుల్గా హెల్తీగా చాట్ ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఇప్పుడు ఇదే చాలా చాట్ అయిపోయింది కదా నెక్స్ట్ పీనట్ చాట్లోకి వెళ్ళిపోదాం పీనట్స్ వచ్చేసి ఇలాగా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని పొ పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం అదే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసేసుకొని ఒక కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఒక రెండు స్టెమ్స్ ఉంటుంది ఇది కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూను కొంచెం పసుపు కొంచెం కారం తర్వాత లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసేసుకొని ముందుగా మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు వేసేసి మిక్స్ చేయండి యాక్చువల్లీ ఇలాగే దీన్ని అంతే కలిపి చేసిస్తారండి ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ మసాలా అంటారనమాట దీన్ని పీనట్ని ఇంతే ఇలాగే చేసిస్తే కాంగ్రెస్ మసాలా అంటారు ఇలాగ మిక్స్ చేసేసుకొని ఆ కరివేపాకుని కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసేసేయండి అలాగే అయిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు దీన్ని కూడా చల్లారనివ్వండి తర్వాత ఒక బౌల్ తీసేసుకొని క్యారెట్ తురుము వేసుకోండి క్యారెట్ తురుము ఆనియను తర్వాత టొమాటో ఒక మీడియం సైజ్ టొమాటో వేసేసుకోండి తర్వాత ఫైన్గా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసేయండి వేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ అంటే సాల్ట్ ఇందాక మనం దానికి కూడా వేసుకున్నాము సో దీంట్లో మీరు చూసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం ఈ వెజిటబుల్స్ మాత్రమే సరిపడా వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకొని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాంగ్రెస్ మసాలా అది వేసేసేయండి అది వేసేసేసి మిక్స్ చేసేస్తే లెమన్ వేసుకోండి మర్చిపోయాను ఇప్పుడు ఇక్కడ లెమన్ స్క్విజ్ చేసుకోండి మీకు లెమన్ ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది లెమన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోడమే ఫైన్గా మిక్స్ చేసుకోండి ఇంకా చిన్న అయితే మీరు బరే పల్లీలు అంతే ఉంటే లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేస్తారు పల్లీలు లేదు అంటే సేవ్ పైన సన్నని సేవ్ కూడా వేసేవచ్చు అనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి హెల్దీ ఫుడ్స్ అనమాట హెల్దీ చాట్స్ మనం ఆ డీప్ ఫ్రై చేయకుండా దీంట్లో వెజిటబుల్స్ ఉన్నాయి మనకి పల్లీలు ఇవన్నీ ఏవి ఆయిల్ ఎక్కువ వాడలేదు కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పీనట్ చాట్ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్